భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో చివరి మ్యాచ్ ధర్మశాల బేదిక్గా జరగనుంది ఈ మ్యాచ్ లో భారత యువ ఆటగాడు దేవదత్ పడికల్ అరంగేటం ఖాయంగా కనిపిస్తోంది పలు అవకాశాలు ఇచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయినా రజత్ పాటిదార్ పై వేటు పడనుంది అతని స్థానంలో పడిక్కలను ఆడిస్తారని సమాచారం రాహుల్ స్థానంలో రజత్ పూర్తిగా ఇప్పటి వరకు పాటిదార్ మూడు ఇన్నింగ్స్లలో ముప్పై రెండు సున్నా పదిహేడు సున్నా పరుగులు మాత్రమే చేయగలిగాడు దీంతో అతనికి మరో ఛాన్స్ ఇవ్వడం కంటే దేవదత్ పడిక్కల్ ను ఈ టెస్ట్ లో ఆడించడం మంచిదని టీం మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది పడిక్కల్ ఎంట్రీతో రజత్ పాటిదార్ బెంచ్ కు పరిమితం కానున్నాడు ఒకవేళ దేవత జట్టులోకి ఎంట్రీ ఇస్తే ఈ సిరీస్ లో టెస్టులోకి అరంగేట్రం చేసిన ఐదు క్రికెటర్ గా నిలుస్తాడు ఈ సిరీస్ ద్వారానే టెస్టులోకి సర్ఫరాజ్ ఖాన్ ధ్రువ్ జురేల్ ఆకాశ్ దీప్ రజత్ పాటిదార్ ఎంట్రీ ఇచ్చారు ఇందులో రజత్ పాటిదార్ మినహా మిగిలిన వారందరూ రాణించారు సీనియర్లు లేకపోవడంతో యువ ఆటగాళ్లకు తుది చోటు దక్కింది